గిరిజన సోషలిస్టు పార్టీ జాతీయ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎంఆర్పిఎస్ నాయకుల ద్వారా బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకులు చల్లా వెంకటేశ్వరరావుకి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ విషయమై వినతిపత్రం అందజేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ చట్టబద్దతకై చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడి ఒప్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు చల్లా వెంకటేశ్వరరావుని కోరారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ కొరకై ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో గత 28 ఏండ్లుగా ఉద్యమం జరుగుతున్నదని, పండిత్ దీన్ దయాల్ గారి అంత్యోదయ స్ఫూర్తితో ఎదిగిన బీజేపీ మొదటి నుండి ఎంఆర్పిఎస్ చేస్తున్న పోరాటానికి మద్దతిస్తూ వస్తుందని గుర్తు చేశారు. ఈ రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బీజేపీ పెద్దలే కాకుండా జాతీయ స్థాయిలో బీజేపీ పెద్దల్లో ప్రముఖులైన ఎంతో మంది ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా గతంలో మాట్లాడారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించడంలో జాప్యం జరుగుతుండడం వల్ల మాదిగలు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారని తెలిపారు. విద్యా ఉద్యోగాల్లో అనేకంగా నష్టపోతున్నారన్నారు. అందువల్ల ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా తమరు చొరవ తీసుకుని కేంద్ర ప్రభుత్వ పెద్దలందరినీ, ప్రధాని మరియు హోంమంత్రులతో పాటు మిగతా పెద్దలను ఒప్పించి పార్లమెంటు ద్వారా ఎస్సీ వర్గీకరణకు చట్టబద్దత కల్పించేలా కృషి చేయాలని చల్లా వెంకటేశ్వరరావుకు విజ్ఞప్తి చేశారు. వినతిపత్రం అందజేసిన వారిలో ఎంఆర్పిఎస్ శ్రీకాకుళం జిల్లా కన్వీనరులు పింటి కృష్ణారావు, శ్రీకాకుళం మండల కన్వీనరు కానుకుర్తి గోవిందు, కోరుకొండ రవికృష్ణ తదితరులు ఉన్నారు. బీజేపీ రాష్ట్ర మరియు జాతీయ నాయకులకు, కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఈ విషయం తెలియజేస్తానని చల్లా వెంకటేశ్వరరావు తెలిపారు.